हेलो ऑल, नमस्ते, वेलकम टू विजय ब्रदर्स. दिस इज मोनिका. सो ईरोजु नेनु अशोक नगर ब्रांच को वच्चेसानंडी. ब्यूटिफुल कलेक्शन चूपिंचबोतुन्नानु. टू वेरैटीस आफ् सारीस चूपिस्तानंडी ई एपिसोड लो. फर्स्ट वच्चेसी मनम चाला चाला इष्टपड़े भगल्पूरी सिल्क, चाला मंदिकी फेवरेट भगल्पूरी सिल्क. अंड इंकोक वेरैटी वच्चेसी मटका सिल्क. इप्पुडु चाला ट्रेंडिंग लो उन्नायि कदा रेंडु सारीस कूडा. सो रेंडु वेरैटीस ई एपिसोड लो कवर चेयबोतुन्नामु. अंड इवन्नी कूडा पार्टी वेर सारीस, चिन्न चिन्न पार्टीस के कानी लेदा मनम चिन्न चिन्न फंक्षन्स की वेल्तुंटाम कदा, అలాంటి టైంలో బెస్ట్ ఆప్షన్. వెరీ కంఫర్టబుల్ శారీస్, చాలా చాలా బాగుంటాయి శారీస్ మటుకు. సో ఫస్ట్ శారీ మనం చూడబోతుంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్న బ్యూటిఫుల్ శారీ అండి. చూస్తున్నారు కదా, మంచి ఫాలింగ్ మెటీరియల్. అంటే భగల్పూరి సిల్క్ అనగానే కొందరు స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటారు, అలా ఏం లేదండి. మంచి ఫాలింగ్ మెటీరియల్, కంఫర్టబుల్గా హ్యాండిల్ చేయగలుగుతున్న శారీ. ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం ఉండదు, ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం పైన వైపున బార్డర్ చూడండి. ఈజీగా ఒక 2 inches బార్డర్ ఇచ్చారు. పింక్ కలర్ పైన గోల్డెన్ వీవింగ్ బార్డర్ వస్తుంది. మనం చాలా నీట్ వీవింగ్ అంటాం కదా, అలా వచ్చింది బార్డర్. అండ్ సింపుల్గా ఫ్లోరల్ బార్డర్తో ఎండ్ చేసేసారు పైన వైపున బార్డర్. కింద వైపున బార్డర్ కూడా చూడండి, మనం పైన తీసుకున్న బార్డరే కింద రిపీట్ చేశారు. సో కింద మనకి బార్డర్ అనేది ఈజీగా ఒక 8 to 9 inches బార్డర్ ఇచ్చారు. ఫస్ట్ పైన తీసుకున్న బార్డర్ కింద రిపీట్ చేశారు, బోత్ ద సైడ్స్ అలాంటి బార్డర్ ఇచ్చేసి మధ్యలో మాత్రం ఫ్లోరల్స్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, సిల్వర్ వీవింగ్తో ఫ్లోరల్స్ ఇచ్చేసి కాస్త కలర్స్ యూస్ చేసి బాగా హైలైట్ చేశారు. సో బార్డర్ పార్ట్ మాత్రం చాలా బాగుంది. మనం కంప్లీట్గా కట్టుకున్నా కానీ బార్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇలా వస్తుందన్నమాట బార్డర్ పార్ట్. చూస్తున్నారు కదా, ఎవరైతే కంప్లీట్గా కట్టుకుంటారో వాళ్ళకి బార్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. మనం సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కానీ చాలా బాగుందండి. బార్డర్ పార్ట్ మాత్రం చాలా చాలా బాగుంది శారీలో. బాడీ పార్ట్ అంతా ఒకసారి చూసేయండి. సింపుల్గా గోల్డెన్ ఫ్లోరల్స్ వచ్చేసాయి, చాలా నీట్గా గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ దగ్గర దగ్గరగా శారీలో నిండుగా కనపడుతుంది. పళ్ళు మనకి పింక్ కలర్ పైన చాలా నీట్గా వీవింగ్ స్టైల్ పళ్ళు ఇచ్చేశారు, అది కూడా గోల్డెన్ వీవింగ్తో. మనకి పళ్ళు ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ వీవింగ్ స్టైల్ బ్లౌజే ఇచ్చారు. ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. శారీలో వచ్చినంత పెద్ద బార్డర్ బ్లౌజ్లో రిపీట్ చేశారు. సేమ్ కాదండి, సేమ్ సైజ్ ఒకటి సేమ్, చాలా నీట్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే శారీ ఇంకా బాగా కనపడుతుంది, బికాజ్ శారీ ఎలా అయితే ఉందో బ్లౌజ్ ఇంకా కాంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఈ శారీ మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి 1750, 1750 రూపాయలు. మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్, కంప్లీట్గా సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదండి. మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో వస్తుంది వీవింగ్ స్టైల్. అది కూడా మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అన్ని బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్. ఎవర్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ యెల్లో అలాంటి కాంబినేషన్స్ ఉంటాయి కదా, చాలా చాలా బాగుంటాయి. సేమ్ ప్రైస్ ఉంటాయండి ఇవన్నీ కూడా, 1750, 1750 రూపాయలు. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి యెల్లో విత్ రెడ్ చూస్తున్నారు కదా, సేమ్ శారీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ చాలా నీట్గా ఇచ్చారు. బూటీస్ అన్నీ కూడా అంటే గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ సేమ్, కంప్లీట్గా సేమ్ ఉంటుంది. సో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి మెరూన్ విత్ రాయల్ బ్లూ, కంప్లీట్గా సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదు. మీరు జస్ట్ చూస్ చేసుకోండి, అంటే మీకు ఎలాంటి కలర్ కావాలి అనేది. అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఈరోజు. ఇందాక చూసారు కదా బ్లూ విత్ రెడ్, సేమ్ కానీ ఆపోజిట్లో ఇక్కడ బ్లూని హైలైట్ చేశారు. మీరు రెడ్ హైలైట్ చేయాలనుకుంటే అలా వెళ్ళండి, బ్లూని హైలైట్ చేయాలనుకుంటే ఇలా చూడండి. రెండు సేమ్, రెండు చాలా బాగున్నాయి. ప్రైస్ చెప్పాను కదా 1750. సో మన నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్, సేమ్ కంప్లీట్గా సేమ్ అండి. జస్ట్ మనకి చూస్తున్నారు కదా, ఏదైతే కాంట్రాస్ట్ తీసుకున్నామో అదే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి 1750 పడుతుంది, 1750 రూపాయలు. అన్ని వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మట్కా సిల్క్. ఇవి కూడా చాలా బాగుంటాయండి మట్కా సిల్క్. మనం ఆఫీస్ వేర్కే కానీ ట్రావెలింగ్కే కానీ పర్ఫెక్ట్ ఆప్షన్, బికాజ్ సింపుల్గా ఆఫీస్కి కట్టుకోవడానికి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా కిట్టీ పార్టీసే కానీ గెట్ టుగెదర్స్కే కానీ కట్టుకోవచ్చు అండి. చిన్న చిన్న వాటికి కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి బార్డర్స్ చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్, బార్డర్స్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేశారో.
ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి, మంచి బ్లూకి డార్క్ బ్లూ అంటే నేవీ బ్లూ కలర్ తీసుకున్నారు, బ్లాక్ కాదండి నేవీ బ్లూ. పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, ఒక 2 ఇంచెస్ సింపుల్గా కడ్డి బార్డర్ ఇచ్చారు, సిల్వర్ కడ్డి బార్డర్ ఇచ్చారు. కింద వైపున బార్డర్ కూడా చూడండి, కంచి స్టైల్ బార్డర్ అంటాం కదా సిల్వర్ వీవింగ్లో, కంచి స్టైల్ బార్డర్ ఇచ్చారు, ఒక 6 ఇంచెస్ బార్డర్, అది కూడా సిల్వర్ వీవింగ్తో ఫస్ట్ జిగ్జాగ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అంతా కూడా రుద్రాక్ష ప్యాటర్న్ ఇచ్చారు, అంటే క్రీపర్స్ అండ్ రుద్రాక్ష ప్యాటర్న్ ఇచ్చారు, చాలా నీట్గా వెళ్తుంది. సో మీరు కంప్లీట్గా టై చేసుకుంటే బార్డర్ అనేది ఇలా కనపడుతుంది, చూస్తున్నారు కదా బార్డర్ చాలా నీట్గా నిండుగా వచ్చారు. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి, షిబోరీస్ వచ్చేసి బాందినీ స్టైల్ వచ్చింది, బ్లూ పైన డార్క్ బ్లూ కలర్ షిబోరీ ఇచ్చేసి సింపుల్గా బాందినీస్ ఇచ్చారు వైట్ కలర్తో. సో మనకి షిబోరీ, బాందినీ అండ్ కంచి స్టైల్ బార్డర్స్. అండ్ మెటీరియల్ వచ్చేసి చెప్పాను కదండి మట్కా, చాలా నీట్గా ఉంటుంది మట్కా సిల్క్ అనేది. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు, దానిపైన సిల్వర్ కడ్డీ లైన్స్తో టాసిల్స్ కూడా అటాచ్ చేశారు మనకి శారీలోనే, బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, ఇలా ఉంటుంది అన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్, శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్లో ఇచ్చారు, సో ఇలా వస్తుంది. స్టిచ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి, బికాస్ బార్డర్ బాగా హైలైటింగ్గా ఉంటుంది మనం హ్యాండ్స్కి పెట్టుకున్నప్పుడు. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూద్దాం. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 735, మనం ఏదైతే మట్కా సిల్క్ చూస్తున్నామో ఇవన్నీ కూడా. సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, షిబోరీ ప్రింట్స్, మధ్యలో అంతా కూడా బాందినీస్, బోత్ ద సైడ్స్ కంచి స్టైల్ బార్డర్స్ ఇచ్చారు. మనకి బ్లౌజ్ వచ్చేసి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ ప్రైస్ 735. నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్, చాలా బాగుంది బ్లాక్ అండి, ఇది మాత్రం చాలా నీట్గా ఉంది, సేమ్ కంచి స్టైల్ బార్డర్స్ అన్నీ కూడా సేమ్. జస్ట్ కలర్ ఐడియా కోసం చూపిస్తున్నాను, మీకు నచ్చిన కలర్ రాగానే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. సో మనం నెక్స్ట్ సేమ్, ఇందాక చూసారు కదండి బ్లూకి డార్క్ బ్లూ, కానీ చూస్తున్నారు కదా బార్డర్లో కాస్త చేంజ్ ఉంది. ఇందాకంతా కూడా రుద్రాక్ష ప్యాటర్న్ ఇచ్చాను, ఇప్పుడు చూడండి కడ్డీ స్టైల్ బార్డర్ ఇచ్చేసి దాంట్లో చిన్న చిన్నగా అంటే మోటివ్స్ వచ్చాయి, అంతే డిఫరెన్స్. శారీలో ఏమీ డిఫరెన్స్ లేదు, షిబోరి ప్రింట్స్, బాందిని కంప్లీట్గా సేమ్, జస్ట్ బార్డర్ ప్యాటర్న్ డిఫరెన్స్. మీకు బార్డర్ అంటే మీకు కడ్డీ స్టైల్ కావాలనుకుంటే ఇలా వెళ్ళండి, లేదు సింపుల్ వీవింగ్ స్టైల్ కావాలనుకుంటే అలా చూడండి, రెండు చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా సేమ్ 735. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో విత్ రెడ్, సేమ్ కడ్డీ స్టైల్, ఇప్పుడు కడ్డీ చూస్తున్నాం కదా కడ్డీ స్టైల్, అంతే డిఫరెన్స్ అండి. శారీ క్వాలిటీలో కానీ అంటే ఫ్యాబ్రిక్ టైప్స్లో కానీ ఏమీ డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ, దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, అంటే మంచి బ్లూకి లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ కడ్డీ స్టైల్ బార్డర్స్ ఇచ్చారు, సేమ్ షిబోరి ప్రింట్స్, బాందినీస్ అండ్ మనకి పళ్ళు అండ్ మన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో కాంట్రాస్ట్లో ఉంటుంది. సేమ్ ప్రైస్ 735, మట్కా సిల్క్ ఇవన్నీ కూడా. సో 2 వెరైటీస్ చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో, ఇవన్నీ కూడా మన అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కనుక స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసి కాల్ చేసినాక చాలు, మా టీం వాళ్ళు ఈజీగా గైడ్ చేసేస్తారు అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఆల్. అండ్ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఇవన్నీ శారీస్ మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది, లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్కి లాగిన్ అయిపోతారు, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు లింక్ అయినా వెబ్సైట్ అయినా యూస్ చేయడం ప్రాబ్లమ్గా అనిపిస్తే సింపుల్గా మీకు నచ్చిన శారీ వచ్చినప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.